మెదక్చిల రామాయంపేటలో స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరుపేదలు నిరాశ్రయులకు 44వ రోజు దాదాపు 300 మందికి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, రామాయంపేటలో గత 44 రోజులుగా ఈ సేవా కార్యక్రమాలు జరగడం అభినందనీయమని పేర్కొన్నారు. నిరుపేదలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం ఆహారంతో పాటు బిస్కెట్లు, నీళ్లు అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మెదక్ జిల్లా సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేశం, పబ్బా సత్యం, ఏలూరు రవి, సంగమేశ్వర్, నరసింహులు, సంపత్, సంగని యాదగిరి, మెట్టు శేఖర్, భార్గవాచారి తదితరులు పాల్గొన్నారు. గత 43వ రోజు నుంచి నిర్విరామంగా సాగుతున్నటువంటి అన్నదాన వితరణ కార్యక్రమం ఈరోజు కూడా విజయవంతంగా దాతల సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు కొనసాగుతుంది. ఈ విపత్కర పరిస్థితుల లోపల అన్నమో రామచంద్రమని అలమటిస్తున్నటువంటి నిరుపేదలకు, నిరాశ్రయులకు విశ్వ హిందూ పరిషత్ తరపున వారికి ఆహార పొట్లాలు మరియు మజ్జిగ, మంచినీరు, అంబలి వితరణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కార్యకర్త బంధువులకు మరియు దాతలు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి అతిథులకు అభినందనలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా కొన్ని రోజుల పాటు ముందుకు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాము.